రజనీకాంత్ గారి స్పీచ్ అన్న తర్వాత ఆయన అనుభవాలు అన్న తర్వాత ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చాలా స్పష్టంగా వారు చెప్పారు ఏ మాత్రం ఇన్హిబిషన్ లేకుండా చాలా బ్రహ్మాండంగా చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ఎన్నోసార్లు నేను చెప్పినప్పుడు ఎంటి రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందుకే ఎంటి రామారావు గారు ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది ఒక మహానటుడు భారతదేశం గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను జపాన్కు పోయినప్పుడు జపాన్లో చెప్పారు మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు రజనీకాంత్ ఉన్నారు ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీస్ చెప్పగలిగారంటే అది ఆయనకుండే ప్రత్యేకతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడుగా నేను భావిస్తాను ఒక ఆదరణలో కానీ ఒక అభిమానంలో కానీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను మనం ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టీ రామారావు గారి పైన ఉండే అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత మనిపే సినిమాల గురించి చాలా మంది మాట్లాడారు ఇప్పుడే కాదు రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేను వేయలేను నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే యునిక్ యుఎస్పి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు భావితరాల్లో వచ్చే యాక్టర్సే కాదు భవిష్యత్తులో కూడా పుట్టారు మళ్ళా అవి చేయాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆయనకుండే శక్తి అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు శాశ్వతంగా జాతి గుర్తు పెట్టుకునే వ్యక్తి ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు తెలుగు వారిని అవమానించే సమయంలో 40 ఏళ్ళు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగన్ మీరు చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు 9 నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం కాల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను
చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మనం ఏదో పైన కూర్చొని మాట్లాడేటువంటిది అంత ఈజీగా ఉండదు. ప్రతి అణువు అనుక్షణం కూడా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది. ఇంద్రబాయ్ మీకేంటి మీరు సింగరేణి బిడ్డ కొడుకులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సింగరేణి అన్ని జీతాలు ఉంటాయా? బాగుంటుందా? నెల నెల నీకు వచ్చేటువంటి 60,000 నుంచి 100,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేటువంటిది దేనికి కూడా సరిపోదు. ఇది వాస్తవాన్ని తెలుసుకోకుండా